న్యూటన్ మొదటి గమన నియమం నిరూపిద్దాం. ఈ బంతికి కదలకుండా నిశ్చల స్థితిలో ఉంది బంతి. ఈ బంతి కింద ఒక ప్లేట్ పెట్టాం, కింద హాయలో ఒక రంధ్రం లాంటిది ఉంది. ఈ బంతి పైన ఉన్నటువంటి ప్లేట్కి బంతికి మధ్యలో ఘర్షణ బలం చాలా తక్కువగా ఉంది, నునుపుగా ఉంది. ఈ ప్లేట్ని మాత్రమే, ప్లేటు పైన మాత్రమే మనం ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తే బంతి ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. బంతి లోపల పడిపోవడం జరిగింది. కారణము బంతికి నిశ్చల జడత్వం అనేది ఉంటుంది. ఇది న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం పనిచేస్తుంది. థ్యాంక్ యూ.